హైదరాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో గల స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇచ్చోడ బ్లాక్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టిపిసిసి కార్యదర్శి బోధ్ న్యూస్వర్గ ఎన్రోలర్ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చోడ బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదులో ఇచ్చోడ మండల అధ్యక్షుడు ఇచ్చోడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల కృషి నియోజకవర్గానికి ఆదర్శమని ఇప్పటి వరకు 47 మంది ఎన్రోలర్లు 6000 సభ్యత్వం చేశారని వారిని అభినందించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ లక్ష్యాన్ని కష్టపడిన వారికే ముందు ముందు పార్టీలో భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. రేవంత్ రెడ్డి ఈ సభ్యత్వ నమోదును గొప్ప లక్ష్యంగా తీసుకున్నారని, ఇన్సూరెన్స్ ప్రాధాన్యతను, ఇతర పార్టీల ఇన్సూరెన్స్ విధానాన్ని, మన కాంగ్రెస్ పార్టీ ఇన్సూరెన్స్ విధానాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేసి మరింత కృషి చేసి 10,000 పార్టీ సభ్యత్వ నమోదు చేయాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధ్ న్యూస్వర్గ నాయకులు అడే గజేందర్, ఇచ్చోడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎన్రోలర్ 500 300 200 ప్రతి బూత్ నుంచి కూడా చాలా అద్భుతంగా విమర్శ జరుగుతుంది. ఇచ్చోడ మండల్ ఇప్పటి వరకు 6000 చిల్లర మెంబర్స్ జరిగింది. నలభై ఏడు బూత్లు 47 మంది ఎన్రోలర్స్ ఉన్నారు. ఆల్రెడీ 6000 మెంబర్షిప్ జరిగిపోయింది. ఇంకా 10,000 మెంబర్షిప్ ఖచ్చితంగా చేస్తామని మన మండల ప్రెసిడెంట్ గారు, పెద్దలు, మా నాన్నటి గారు, మన మహమూద్ భాయ్ కూడా మాట ఇచ్చారు. కార్యకర్తలు, యువకులు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ బీమా, ఉచిత బీమా అనే కాకుండా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు వచ్చిన విశ్వాసం, కార్యకర్తలకు వచ్చిన ఉత్సాహంతో మెంబర్షిప్ అద్భుతంగా జరుగుతుంది. కానీ పిలుపు అందుకొని డిజిటల్ మెంబర్షిప్ చేయడానికి ఇక్కడ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఈ బోత్ నియోజకవర్గం మొత్తానికి జోరుగా మెంబర్షిప్ సాగుతున్నది. ఒక్క ఇచ్చోడ మండలంలోనే 6000 దాటినాయి. అన్ని మండలాలు కూడా ఈ ఇచ్చోడ మండలాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా 6-7 వేలు మండలానికి దాటించి మినిమం 50,000 సభ్యత్వాన్ని నమోదు చేస్తామని మన కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.